మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామములో యూట్యూబ్లో లేదా టీవీలో దేవుని మాటలు వింటున్న ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రియులారా, ఈ యొక్క కార్యక్రమమునకు అవకాశం ఇచ్చిన బిలీవర్స్ టీవీ ఛానల్ వారికి, యూట్యూబ్ ఛానల్ వారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి చక్కని మాటలు మనం విందామండి. ఉదయకాలం కీర్తన గ్రంథం 34:18 ఈ మాట రాయబడింది. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. ప్రియులారా, దేవుడికి ఇష్టమైనది ఇదే, అనగా విరిగి నలిగిన హృదయం కలిగి ఉండడం. తన ప్రజలు దుఃఖంతో ఉండడం దేవుని చిత్తం కాదు. తన ప్రజలు శాశ్వతమైన సంతోషాన్ని, శాశ్వతమైన ఆనందాన్ని కలిగి ఉండడమే దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. కనుక ఆ ఆనందంలోనికి మనం ప్రవేశించాలి అంటే, ఆ శాశ్వతమైన సంతోషాన్ని మనం అనుభవించాలంటే, ప్రతి సేవకుడు లేదా ప్రతి విశ్వాసి విరిగి నలిగిన హృదయాన్ని కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యం. అందుకే కీర్తన గ్రంథంలో 51:17 ఇలా రాయబడింది, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవుడు ఏనాడు కూడా విరిగిన మనస్సును దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు, నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యం చేసే దేవుడు కాదు. ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో దేవుణ్ణి ఆరాధిస్తారో, స్తుతిస్తారో, దేవుడు వారి జీవితంలో శాశ్వతమైన ఆనందాన్ని కలుగు చేస్తాడు. అలాగే యెషయా గ్రంథం 57:15 చూస్తున్నట్లయితే, మహాగణుడును, మహోన్నతులను, పరిశుద్ధులను, నిత్య నివాసి అయిన వాడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నత పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. అంటే దీని అర్థం, నేను మహాపరిశుద్ధమైన స్థలంలో నివసించువాడను మాత్రమే కాదు, ఎవరైతే విరిగి నలిగిన మనసు గలవారు ఉంటారో వారి హృదయంలో కూడా నేను నివాసం చేస్తానని పరిశుద్ధాత్మదేవుడి ఉదయకాల సమయంలో మనకి తెలియజేస్తున్నాడు. గనుక మరొక చోట యెషయా గ్రంథం 66:2 కూడా చూస్తున్నట్లయితే, విరిగిన ఎవడు దీనుడై విరిగి నలిగిన మనస్సు కలవాడు ఉండడం వానినే నేను దృష్టిస్తానని కూడా దేవుడు సెలవిస్తున్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని కావలసింది, దేవుడు ఆశిస్తుంది విరిగి నలిగిన హృదయం. అట్టి హృదయం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడు తన పరిశుద్ధ మాటను దీవించి ఆశీర్వదించునుగాక. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి గల యేసయ్యా, నీకు వందనాలు. ఈ శుభ సమయంలో నాయన యూట్యూబ్లో నాయన నీ మాటలు పంచుకునే అవకాశం మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. నాయన ఎంతమంది అయితే ఈ మాటలు వినియున్నారో వారి జీవితంలో విరిగి నలిగిన హృదయమును అనుగ్రహించండి. ప్రభువా, ఎవరైతే విరిగి నలిగిన హృదయం గలవారు అవుతారో వారు శాశ్వతమైన ఆనందాన్ని, శాశ్వతమైన సమాధానాన్ని, శాశ్వతమైన సంతోషాన్ని అనుభవించగలరు. నాయన ఎవరైతే ఈ కార్యక్రమం పాలు పొందుకుని నాయన ఈ కార్యక్రమం చూస్తున్నారో, ఎవరి హృదయంలో వేదన, ఎవరి హృదయంలో దుఃఖము, ఎవరి జీవితంలో నాయన శాంతి లేని పరిస్థితులు ఉన్నాయో, ఇప్పుడే వారి హృదయంలో శాశ్వతమైన సమాధానము, శాశ్వతమైన సంతోషము అనుగ్రహింపబడునుగాకని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.